శత్రుదేవో భవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథమును జోచితో, అమ్మా ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథములు జోచితో ద్వీపాకారపు సూపములు వడియముల్ వేపుళ్ళు తలింపుల అట్టపుల్ లేపును నీవు జేయునది వంట నోళ్ల పంట. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథములు జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తలింపుల టాపులు లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేప చేయగల సాధ్వి నైషధాలంకృతి, వేపాకున్ కరివేప చేయగల సాధ్వి నైషధాలంకృతి, నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. అంత మధురమైనటువంటి పదార్థాలు రుచి చూపించిన తల్లికి నమస్కారం చేస్తూ, ఆ మధుర పదార్థాల రుచిని మనకి చూపించబోతూ ఉన్న శ్రీనాథుడికి కూడా నమస్కారం చేస్తూ, అందుకే మనం ఇవాళ మంచి శివరాత్రి కథలోకి వచ్చేసాం. ఉండనిది ఎంత చెడ్డవాడైనా ఏం పాటలు పడినా ఇక శివరాత్రి వచ్చిందంటే వాడి జీవితంలో ఇంకా సంక్రాంతి ప్రవేశించినట్టే. ఇక దీపావళి రాత్రే, ఇక శివరాత్రి నుంచి అతని జీవితం మలుపు తిరుగుతోంది. ఆ దీపం ప్రభావం ఏమిటో తెలుస్తుంది. అందుకే సరిగ్గా ఆ రోజే వచ్చింది ఇవాళ మన అదృష్టవశాత్తు. శివరాత్రి నాటి గుళ్ళో శివభక్తుడు జాగరణం చేసి ఉపవాసం ఉండి రాత్రి కూడా జాగరణం చేయడానికి సంకల్పించుకుని తర్వాత అర్ధరాత్రి లింగోద్భవ కాలం దాటాక స్వామికి నైవేద్యం పెట్టడం కోసం రకరకాల పదార్థాలు సిద్ధం చేశారు. ఆ పదార్థాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు శ్రీనాథుడు. పరిచధూళి పాళి పరిచితంబులు మాణిబంధాశ్మలవణ పాణింధమములు బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు పటురామఠామోద భావితములు తింత్రిణీకర సోపదేశ ధూర్ధరములు జంబీర నీరాభిచుంబితములు జంబీర నీరాభిచుంబితములు హయ్యంగవీన ధారాభిషిక్తంబులు లలిత కుస్తుంబరోల్లంఘితములు శకపాక రసావళీ సౌష్ఠవములు భక్ష్యభోజ్యలైక్యంబులు పానకములు మున్నుగా గల భోగిరంబులు సమృద్ధి వెలయగొని వచ్చే నుండుండ వివిధములను. భోజన పదార్థాల దగ్గర ఆంధ్ర సాహిత్యంలో ఏ కవి అయినా రాజీ పడతాడు గారు శ్రీనాథుడు రాజీ పడ్డు. భోజనం ఒకటి భోగం ఒకటి, ఈయనకి రెండు కళ్ళు. ఆ రెండూ లేదే జీవితం ఎందుకంటాడే. అందుకని ఏమి శివరాత్రి నాడు అసలు ఇన్ని ప్రసాదాలు పెట్టా ఎక్కడ చూడలేదు. శివుడికి నక్కర్లేదు కానీ ఈయన పెట్టించాడు. శ్రీనాథుడు శివుడు ఇలాగే ఉంటాడు. అవి మరిచధూళి పాళి పరిచితంబులు. మరిచధూళి అంటే మిరియాల పొడి. పూర్వకాలంలో వంటల్లో కారానికి బదులు ఈ మిరియాల పొడి వేసేవారు. కారం మనకి మిరపకాయలు విదేశాల నుంచి వచ్చాయి, అందుకే కారం అనడానికి సంస్కృతంలో తెలుగులో పేరు కనపడదు. తర్వాత వచ్చింది ఈ కారం అనే మాట. సంస్కృతంలో పేరు కనపడదు, ఏదో క్షారం అంటారు కానీ దాని అర్థం వేరు. పూర్వకాలంలో భారతదేశంలో మిరియాల పొడే కారంగా వాడేవారు. అందుకే తర్వాత వచ్చినటువంటి మిరపకాయకి మిరపకాయ అనే పేరు ఎందుకు వచ్చింది? మిరియప్పుకాయ. ఆ మిరియాల పొడి వల్ల ఏ ప్రయోజనం నెరవేరుతుందో, ఈ కాయ వల్ల అదే ప్రయోజనం నెరవేరుతుందో, దాన్ని మిరియప్పుకాయ అన్నారు. ఇప్పుడు తవ్వేందుకు గుణపం వాడతారు? ఇంగ్లీష్ వాళ్ళు డ్రెడ్జర్ అని తెచ్చారు సాధనం. తవ్వే ఓడ, ఓడ సముద్రంలో ఓడచ్చు. ఆ ఓడ కింద రంపల్లా ఉండి తవ్వుతూ ఉంటుంది. అక్కడ చూసిన శ్రమజీవులు వెంటనే పేరు పెట్టేశారు. మనం ఏదో ఆలోచిస్తాం పుస్తకాలు తిరగేసి, వాడు తవ్వోడ అన్నారు. వాడు తవ్వే కత్తి ఉంటే తవ్వే గుణపం, తవ్వేది ఓడతా ఓడ అన్నారు. అంతే, వాళ్ళు గొడవలేదు, సుఖంగా ఉంది మాట. తవ్వోడ డ్రెడ్జర్ అని పెద్ద మాటకి తవ్వోడ అన్నారు వాళ్ళు. తవ్వే ఓడ, ఓడ తవ్వుతుందిరా అని. ఇంత అందంగా జానపదులు అమాయకులు అంత చక్కగా పెడతారు పేరు, హాయిగా అర్థమవుతుంది. అంచేత నన్ను అడిగితే భాషలో ఇంగ్లీషు పదాలు కొత్త పదాలు కావాలంటే పల్లెటూరు వాళ్ళని అడగాలి. ఇంగ్లీషు భాష పరిచయం లేని తెలుగు వాళ్ళని అడగాలి. ఖచ్చితంగా చెబుతాడు అది ఆ వస్తువు ఏ భావాన్ని కలిగిస్తుందో దాన్ని బట్టి చెప్పేస్తారు. అది తిరిగి ఉండిపోతుంది. పుస్తకాలు తిరగేస్తే ఏమో అర్థం కాని మాటలనే దొరుకుతాయి. భాష సహజంగా పుట్టాలి జనంలోంచి. దాన్ని అవసరమైతే సంస్కరించచ్చు, అది వేరే విషయం. కానీ పుట్టడం జనం నుంచి పుట్టాలి కదా. అందుకని మిరియాలు పుడితే మురియాలు పుడితే మంచి ఘుమఘుమలాడుతున్నాయి. మాణిబంధాశ్మలవణ పాణింధమములు, లవణం అంటే ఉప్పు, అశ్మలవణం అంటే రాతి ఉప్పు. మాణిబంధాశ్మలవణం అంటే సైంధవ లవణం. బాగా పూర్వకాలంలో సింధు సముద్రం నుంచి పుట్టింది, మంచి గట్టిరాయి.
అటువంటి సైంధవరమణం వాడేవారు అప్పుడే జరిగేది. క్రమక్రమంగా రాతి ఉప్పులోకి వచ్చారు, కొంచెం అరగడం తగ్గింది. ఇప్పుడు టేబుల్ సాల్ట్లోకి వచ్చారు. అసలు ఇప్పుడు ఉప్పు పడని జాతి కూడా తయారైంది. ఉప్పు వేయద్దు, కారం వేయద్దు, పొయ్యి మీద పెట్టద్దు, ఉడకబెట్టద్దు, పచ్చికాయలు తినేయండి జంతువుల్లాగా. ఏమన్నా అంటే చిరతపూలు తినట్లేదా, తోడేలు తినట్లేదా, వీటితో పోలిక మన కర్మ. మనం మనుషులం. ఈ దిక్కుమాలిన సంతంతా ఇప్పుడు వచ్చింది. ఇదివరకు ఈ ఉప్పు కారం కాదు, అది కూడా రాతి ఉప్పు, అది కూడా సైంధవ లవణం వేసుకుని తినేవారు. ఆరోగ్యాలు వేరు. మరి అసలు ఉప్పు కారం మానేస్తే అలాగా. ఇలాంటి కావ్యాలు రాయడం కాదు, అర్థం కూడా కావు. జీవితం నిస్సారం, నిస్తేజం, నిర్వీర్యం అయిపోతుంది. అలా అవనకూడదు. అందుకే ఈ రుచులన్నీ శుభ్రంగా సైంధవ లవణం వేసి తయారు చేసేవారు బ్రహ్మాండంగా. ఓ చూస్తేనే తెలిసిపోతాం. ఆ పైన బహుళ సిద్ధార్థ జంబాల సారంభులు. ఏదో సిద్ధార్థుడు అంటే గౌతముడో బుద్ధుడో కాదు, సిద్ధార్థం అంటే ఆవాలు. సిద్ధార్థం అంటే ఆవాలని అర్థం. జంబాలం అంటే ఆవ పిండి. ఆవ టేవాయ్, ఆనపకాయ ఆవెట్టేవా, ఆనపకాయకి ఆవ పెడతారు, బీరకాయకి నువ్వు పొడి పెడతారు. మరి దేనికి అదే లెక్క? కడియం కాలికి పెట్టుకుంటారు, దుద్దునేమో చెవికి పెట్టుకుంటారు. అలా మరి దేనికి దానికే? చూడమని కాలికి కడియం నెత్తి మీద పెట్టుకోరు కదా ఎవరును. అంచేత నువ్వు బీరకాయకి నువ్వు పొడి పెట్టి వండుతారు, ఆనపకాయకి ఆవు పెట్టి వండుతారు. దాని లెక్కది అనుకుంటు. దాంట్లో ఇంకో ఈ పదార్థాల విశేషం ఏమిటంటే మనం గమనించాల్సింది, ఇది సరిగ్గా విరుగుడు కూడా. అంటే ఆనపకాయ వల్ల జరిగే, ఆవు వల్ల జరిగే ఇబ్బంది ఏదైనా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, అది ఆనపకాయ వల్ల ఉండే తత్వం వల్ల పోతుంది. నువ్వు పొడి వల్ల వచ్చే ఇబ్బంది ఏదైనా ఉంటే బీరకాయ తత్వం వల్ల పోతుంది. లేదు బీరకాయలో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు పొడి వల్ల పోతుంది. బొబ్బట్లు ఉండితే ఖచ్చితంగా దోసకాయ పచ్చడి చేస్తారు. బొబ్బట్లో మైదా ఉంటుంది, ఆ మైదా కడుపును పట్టేసుకుంటుంది, అది వెళ్ళదు కిందకి, అరగదు. మరి తిన్నప్పుడు బాగానే ఉంటాయి, శుభ్రంగా అందులో మడత విప్పి అందులో నెయ్యి వేసి మళ్ళీ ఇలా పెట్టి బాగానే ఉంటాయి. మరి తర్వాత మడత పేచి, ముందు మడత తర్వాత మడత పేచి, లోపలికెళ్ళి ఏమవుతుంది, ఈ మైదా పిండి జిగురు జిగురుగా ఉండి ఈ పేగుల గోడలకు పట్టేసి కిందికి వెళ్ళదు. సరిగ్గా దోసకాయ పచ్చడి చేస్తే దానిలో చింతపండు పులిసేస్తారు. ఈ నిమ్మకాయ ఇది తెలియదు పూర్వం, చింతపండు పులిసేస్తారు. ఎప్పటికీ పులిహోర చింతపండుతో చేస్తే రుచి వేరు, నిమ్మకాయతో చేస్తే రుచి వేరు. నిమ్మకాయ చేస్తే దమ్ము ఉండదు, చింతపండే వేయాలి లెక్క. మేము పేచి పెట్టి వేయించుకుంటాం. లేదా జీవితం ఎందుకు, ఎలా చెబుతున్నావు ఇవన్నీ నేను? అందుకని ఆ రుచి వేరు. ఆ చింతపండు పులుసుగా ఉంటుంది, జిగురు జిగురుగా ఉండి మైదా పిండిని జిగురుగా ఉండి దాన్ని కిందకి లాక్కొచ్చేస్తుంది. పులుసు అందుకే పులుసు కూడా తినాలి, పులుసు వేసుకోవాలి. సాంబార్ కాదు, పులుసు, ముక్కల పులుసు. సాంబార్ వేరు, మళ్ళీ అది మళ్ళీ మసాలా వేయకూడదు. అందులో మసాలా వేస్తే సాంబార్ పాడైపోతుంది. పులుసే మంచిది సాంబార్ కంటే. సాంబార్ మనకి వేరే చోట్ల నుంచి వచ్చింది, పులుసు మంది. పులుసు వేస్తే పురుషోత్తముడు అర్థమవుతాడు, పులుసులో ముక్కలు అయిపోయామంటారు. వెంటనే అన్ని ముక్కలు కలిపి పులుసులో ముదిరిపోయిన ముక్కలు కూడా పులుసులో వేసేస్తారు. జీవితం నుండి ఎంత ముదిరిపోయావు అనుకున్నా ఆత్మజ్ఞానానికి ఏం ముదిరిపోవడం లేదు, మనకు వస్తావు. పురుషార్థమైతే పురుషోత్తముడు అర్థమవుతాడు. జీవితం ఎప్పుడు ఏం పాడైపోయింది అనుకో, దానికి మనకు వచ్చే విధానం దానికి ఉంటుంది. పులుసు తింటే అర్థమవుతుంది. సో పులుసే తెలియకపోతే ఎలాగా? అందుకని ఆవ పిండి పెట్టారు మంచి బ్రహ్మాండంగా. ఆనపకాయ ఆవేసి కూర ఆవా ఠేవా బ్రహ్మాండంగా ఉంది, అదురుతోంది. పటు రామఠామోద భావితములు. రామఠం అంటే ఇంగు, ఏదో పెద్ద బౌద్ధమఠం లాగే ఆ పదం చూడండి. రామఠం, రామఠమాయ్ అనేవారు ఇంగువ. అది చింతకాయ పచ్చడి. అది చేసాము అంటే అక్కడ ఇంగును అప్పటికప్పుడు కాసాలి నోరు ఊరుతోంది ఇంకా అని. మరి అప్పటికప్పుడు కాసాలి నూనె, అందులో కాస్త ఇంగువ మొక్క వెయ్యాలి, ఆ గరిట్లో వెయ్యాలి, విస్తట్లో వేయకూడదు, దాని లెక్క దానికి ఉంది. ఇక్కడ భర్త చింతకాయ పచ్చడి కలుపుకుంటూ ఉండగా ఈయన కాస్త సావకాశంగా కలపాలి. ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో కలపకూడదు. కలుపుతూ ఉండగా అలాగే ఏమో అంటారు, కాస్త ఓ వార సూపు వంటింట్లోకి పారేసి ఉండండి అని ఓ కూర సూపు పారేస్తారు, వారను గ్రహిస్తారు. అప్పుడు కాస్త ఆ పొయ్యి మీద ఆ చిన్న గరిట ఒకటి పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి అందులో ఇంగువ మొక్క వేస్తారు. ఆ ఇంగువ మొక్క కాస్త కరిగి ఆ నూనెలో తిరిగి అప్పుడు ఆ ఇంగువ నూనె పట్టుకొచ్చి ఈ చింతకాయ పచ్చడి కలిపిన మధ్యలో ఉన్న చిన్న తక్కువ లోతైన గుంటలో వెయ్యాలి. అప్పుడు మళ్ళీ కలపాలి ఓవాయి. అప్పుడు చక్కగా భారీ ఎదురుగా కూర్చొని కబుర్లు చెబితే మరి ఆ చింతకాయ పచ్చడి తింటే శ్రీనాథుడు శేషపద్యాలు ఎందుకు బాగా రాశారంటే అందుకు. చింతకాయ పచ్చడి తింటే శేషం వస్తుంది, దగ్గరగా వస్తుంది కనీసం. అంత రుచి ఉందండి ఇందులో. పటురా మఠామోద భావితములు. పులిహోరలో, పులుసులో, చింతకాయ పచ్చళ్ళలో ఇంగు వేసి తీరాలి, లేకపోతే రుచి ఉండదు. పైగా ఇంగు లోపల క్రిమిసంహారిణి, యాంటీబయాటిక్ అని 100 బిళ్ళలు వాడతాం. ఇంగు వాడడానికే ఇంగు వాడితే యాంటీబయాటిక్ కర్మ లేదు. ఆ పైన తింత్రునీక రసోపదేశ దూర్ధరములు. ఆ పదం రసోపదేశం అంటే తింత్రునీకం అంటే తింత్రునీక రసం అంటే చింతపండు పులుసు.
ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో భాష. తింత్రిణి యొక్క రసం, చింతపండు పులుసు. తింత్రిణి అంటే చింత. దానికి ఒక కవి గారు భార్యను వర్ణించారు, నా కళ్ళు ఎలా కళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి. తింత్రిణీదళ విశాల లోచన, చింతాకులంత విశాలమైన లోచన మనకు కలిగిన దారా అన్నట్ట. తర్వాత ఏమైందో మనం ఊహించుకోవచ్చు. టీలో పసదారు లేకుండా ఉండుంటుంది. చింతాకులు విశాలంగా ఉంటాయా? చింతాకులంత విశాలమైన కళ్ళు కలిగిందానా అన్నట్ట. అలాగా తింత్రిణీక రసోపదేశ దుర్ధర్మలు, చింతపండు పులుస్తూ ఉపదేశం చెయ్యాలి. అది పులిహోరకు ఉపదేశం చెయ్యాలి. చింతపండు పులుసు ఉపదేశం చేసేంత సామర్థ్యం. అవి తింటే కానీ ఉపనిషత్తులు పట్టుపడవు. జంబీర నీరాభిచుంబితములు, అప్పుడు జంబీరం అంటే నిమ్మకాయ. అప్పుడు నిమ్మకాయ శుభ్రంగా శుభ్రంగా ఇలా పట్టుకుని ఆకుపచ్చగా మెరిసిపోయే నిమ్మకాయ నాకు కాస్త పిండాలి. అల్లరి పిల్లాన్ని ముక్కు పిండినట్టే పిండాలి, కాస్త పిండాలి. అప్పుడు ఇలా తిప్పుతూ పిండాలి. మళ్ళీ లెక్కది ఓ చోటే పడిపోకూడదు, మళ్ళీ గింజలు పడకూడదు, చూసుకోవాలి. దానికి ఎన్ని ఉన్నాయి నేర్పులు. వంట అంటే ఏడు, వంటా వార్పు కాదు ఇంటా నేర్పు, వంటా వార్పు కాదు ఇంటా నేర్పు. ఇన్నుంటే వంట అవుతుంది. అంటే దానికి ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి. అది ఏదో ఎందుకు పనికిమాలిన పని, జాబ్లెస్ ఇన్కమ్లెస్ అంటే ఎలాగండి? ఈ ప్రపంచం అంతా దాని మీద ఆధారపడి ఉంటే అది చేసేవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. ఎవరు చేస్తారు? ఇవాళ ఎవరున్నారు చేయడానికి? బోధన పాఠాలు చెప్పడం చూడండి. పూర్వకాలం చెప్పినట్టు ఇప్పుడు చెబుతున్నారా? ఆ పాండిత్యం ఇప్పుడు ఉందా? అసలు అంకిత భావం ఉందా? అది ప్రతీదే అంతే, వంటైనా అంతే, పాఠమైనా అంతే, వేద పాండిత్యమైనా అంతే, ఏదైనా మా ప్రవచనమైనా అంతే. మొహమాటి పూర్వకాలం వాళ్ళ ముందు మేము ఎంత అండి? ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు మహానుభావులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వారి ముందు మేము ఎంత ఏమిటి? ఏం చెబుతాం? ఏదో నెట్టుకొస్తున్నాం. ఇంకా ఆయనకంటే ముందు తరం వాళ్ళ గురించి ఆయన చెప్పాలి. ఇంకా ఆ నిష్టలు ఆ పాండిత్యాలు అవి వేరు కదా. అది వంటైనా అంతే. అంటే ఆ పెద్దవాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళకి కాస్త ఏదో పని కల్పించి వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి చిన్నవాళ్ళు అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ ఇప్పుడు వస్తాయి ఏమిటి అనకూడదు. వస్తాయి. అంత అద్భుతం అండిది శివరాత్రి ఏమిటి? మొత్తం ఏదో షడ్రసోపేత భోజనంలో ఉంది. శివరాత్రి వలన ఉపవాసం చేస్తారు. శ్రీనాథుడు మనకు భోజనం పెడుతున్నాడు వర్ణంలో. మహాకవి విశేషం అంటే అది. అందుకని జంబీర నీరాభిచుంబితముల శుభ్రంగా నిమ్మకాయ పిండేసినవి కొన్ని. పులిహోర అన్నమాట లెక్క. చింతపండు పులుస్తూ పులిహోర చేసి నిమ్మకాయ పిండారు. మరి అది అందుకే నిమ్మకాయతోనే పులిహోర చేస్తే అలాగే చింతపండు పులుస్తూనే చెయ్యాలి. దాని మీద నిమ్మకాయ అలా పిండండి. దాని వ్యవహారం వేరే. ఏదో ఊరికే ఆ రోజు నెల నెల ఇచ్చే జీతానికి కాస్త ఏదో ఆ పండగ అడ్వాన్స్ కలిపినట్టుగా ఉంటుంది. అప్పుడు చింతపండు పులుసు మీద నిమ్మకాయ జల్లితే అది అడ్వాన్స్ కలపాలి. కానీ అదే జీతం అంటే అలాగా హయ్యంగవీన ధారాభిషిక్తంబులు, శుభ్రమైనటువంటి హయ్యంగవీన ధార. హయ్యంగవీనము అంటే తాజాగా తీసిన వెన్న. గవీనము అంటే ఆవు నుంచి వచ్చే పదార్థం, పాలు, పెరుగు, వెన్న ఏదైనా సరే. అందులో ఆ వెన్న ఎక్కడ? అది కాదు హయ్యంగవీన. హ్యహ అంటే సంస్కృతంలో నిన్న అని అర్థం. ఆ హ్యహ గవీనం హ్యో అలా వచ్చి హయ్యంగవీనం అయింది సంధి ప్రకారం. అయవాయావాదేశం అంటే నిన్న తీసినటువంటి పాలల్లో ఇవాళ తీసిన వెన్న. నిన్న పాలు పితికాం, కాచాం, తోడుపెట్టాం, పొద్దునే ఆ పెరుగు చిలికారు, అప్పుడు అందులోంచి వచ్చిన వెన్నని తాజా వెన్న హయ్యంగవీనము అంటారు. అటువంటి తాజా వెన్న కాచిన వచ్చిన కాచగా వచ్చిన నెయ్యి అయ్యంగవీన ధారాభిషిక్తంబులు. ఆ తాజా వెన్న కాచితే శుభ్రంగా ఘుమఘుమలాడిపోతుంటే నెయ్యి ఎప్పుడు గిన్నెలోకి తీస్తారా, కింద ఉన్న గోకు కాస్త లాగేద్దామా అని పిల్లలు చూస్తూ ఉంటారే, ఆ స్థితిలో ఉండాలి. తార అభిషిక్తం మళ్ళీ ఆ నెయ్యి వేసే వేతునా అని వేయకూడదు. సంత శుభ్రంగా వెయ్యాలి. అలా ఊరికి కొంచెం వేస్తే అలాగా దానికి వేయాల్సిన విధంగా వెయ్యాలి. అప్పుడే అది పట్టిస్తుంది. ఘృతైన వర్ధతే బుద్ధికి, పూర్వం బ్రాహ్మణులు వేదాలు తల్లకిందులుగా సైతం ఎందుకు అప్పగించేవారు? ఎందుకంటే జ్ఞాపక శక్తి ఉందని శుభ్రంగా నెయ్యి వేసుకుని తినేవారు. ఘృతైన వర్ధతే బుద్ధికి, యువతరం గుర్తుపెట్టుకోరు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎంత చక్కగా 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు తింటే అంత తెలివితే అట్లు బాగుంటాయి వాళ్ళకి. అది లేకపోబట్టే ఈవేళ దెబ్బతింటున్నాం. పేది గుర్తుండదని సెల్ ఫోన్ చూసుకోవలసిందే. అన్నీ రిమైండరే. అసలు మైండ్ ఉంటేగా అన్నీ రిమైండరే. అందుకని శుభ్రంగా నెయ్యి వేయాలి. అదేదో వేతునా అని సందేహించద్దు. శుభ్రంగా వెయ్యాలి. అలా వేయకపోతే ఏమవుతుంది? వెనక ఓ బ్రాహ్మణుడు ఆనంద తాండవపురం అని అక్కడికి వెళ్ళాడు. మన రాజమండ్రి వాడు ఎవడో శుభ్రంగా నెయ్యి వేసుకుంది అన్న అలవాటు. తమిళ దేశం వెళ్ళాడు. అక్కడ ఒకళ్ళు ఇంట్లో భోజనాన్ని కూర్చున్నాడు. సరే భర్త ఈనా యజమాని ఈయన కలిపి కూర్చున్నారు. పాపం అతిథికి యజమానితో కలిపి పెట్టాలిగా పెడుతుంది. వడ్డిస్తుంటే టికెట్ 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 అంటుంది. ఎక్కడ నెయ్యి పడ్డం లేదు చప్పుడే గారి
ఒళ్ళు మండి శ్లోకం చెప్పాట. ఆనంద తాండవపురి ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠ వనితా సమవాద్య పాత్రం విద్యుల్నతేవ పరినృత్యతి తత్ర ధర్వి, విద్యుల్నతేవ పరినృత్యతి తత్ర ధర్వి ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధక. ఆనంద తాండవపురం అనే ఊరెళ్ళాను. అక్కడ బ్రాహ్మణింటో తమిళ బ్రాహ్మణింటో భోజనం చేస్తానికి వాళ్ళు ఆవిడ నెయ్యి చేస్తుందని చెప్పేది ఏముంది, ఆ గిన్నె అరుంధతి నక్షత్రంలా ఉందన్నట్టు. వీడియోలు బంగారం కానీ గిందే అరుంధతి నక్షత్రంలా కనిపించి కనిపించకుండా ఉంటే మరి అందులో గరిటె ఎలా ఉందయ్యా? విద్యుల్లతీవ పరినృత్యతి తత్ర ధర్వి, అందులో మెరుపు తీగలాగా చమక్ చమక్ చమక్కుమని మెరుస్తుంది గరిట అన్నట్టు. మరి అందులో పడే ధార ఎలా ఉందయ్యా అంటే, ధారాం విలోక ఏతి కశ్చన యోగ సిద్ధక. ఓ భయంకరమైనటువంటి యోగాభ్యాసాలు చేసిన పతంజలి యోగ శిక్షణ కేంద్రం బాబా రామ్దేవ్ లాంటి మహాయోగ్ ఎవరికైనా ఈ ధార కనపడాలి కానీ నాకు కనపడడం లేదు అన్నట్టు. అంటే ఇంతకీ నెయ్యి వేయడం లేదని అర్థం ఎంత బాగా చెప్పాడండి. అలా వేస్తే అలాగా అలా వేయలేదు. ఇక్కడ హయ్యంగవీన ధారాభిషిక్తంబులు శుభ్రంగా నేతి ఊరిక గరిటతో వేయడం కాదు, గిన్నెత్తి పోశారు. అది మరి అది పద్ధతి. లలిత కుస్తుంభరు లంఘితములు, కుస్తుంభరం అంటే కొత్తిమీర, దీన్నే కొన్ని ప్రాంతాల్లో కోతిమీర అంటారు. నిజానికి అది మూలమైన మాట, కోతిమీర అది మూలమైన మాట. దాని నుంచి కొత్తిమీర ఎలా వచ్చింది? ఆ ఈ ఏలు త్రికములు, త్రికము మీద అసంయుక్త హలునకు ద్విత్వంబు బహుళంబుగానుగు, ద్విరుక్తంబు హల్లు పరంబుగా ఇప్పుడు ఆశ్చర్య దీర్ఘములు గ్రహస్వంబుగు. ఇది ఆ ఈ ఏలకు మాత్రమే జరగదు, అప్పుడప్పుడు ఓ ఏల ఓ కూడా జరుగుతుంది. ఇదే కోతిమీర. కోతి అన్న దాంట్లో కో ఓకారం ఉంది కదా, దానికి త్రికం కదా, దానికి తర్వాత తీ ఉంది, అసంయుక్తమైన హల్లు దానికి తావత్తు వచ్చింది. కొత్తిమీర తీగంత దావత్తు వచ్చింది. అప్పుడు ద్విరుక్తంబుగ హల్లు పరంబుగా ఇప్పుడు ఆశ్చర్య దీర్ఘములు గ్రహస్వంబుగు, ఈ ఓకారం ఓకారంగా మారితే కొత్తిమీర అయింది. అంచేది అయ్యేలు త్రికములు నిజమే సాధారణంగా అంతే, కానీ కొన్ని చోట ఓకారాన్ని కూడా జరిగింది, చాలా పదాల్లో కనపడుతుంది. ఇదే భాషాభేదం, ఎందుకంటే ఉంది ఇది కొత్తిమీర. ఇలాంటి పదార్థాలు శాకపాక రసావళి సంస్థములు శుభ్రంగా కొత్తిమీర వేసారనంటే మరి గుమగుమ రాడాలి లోపల క్రిమి సంహారాన్ని. మళ్ళీ కొత్తిమీర చాలా మంచిది. పులుసులో కానీ చారులో కానీ కొత్తిమీర కాళ్ళు పక్కన పెట్టాడు అంటే వాడికి అనారోగ్యాలు ఖాయం. అందుకని కొత్తిమీరతో సహా తినాలి శుభ్రంగా. అందుకే అన్ని పక్కన పెడితే ఇంకేమిటి చారు తినేది ఊరికేదో, అనారోగ్యం ఉన్నవాడు అరుకు తాగినట్టుగా ఉంటుంది చారు. అవన్నీ తినాలి శుభ్రంగా, అవన్నీ తీసేస్తే చారు ఏమిటండి? ఏదో మందు తాగినట్టుగాను, ఇటు అనారోగ్యమా మందేమన్నా? శాకపాక రసావళి సంష్టమములు శుభ్రంగా, శాకాలు పాకాలు మంచి వండినవి కొన్ని, కూరలు కొన్ని, కూరలు కొన్ని మరి పక్వంగా వేరే పచ్చళ్ళ చేసినవి కొన్ని, అనేక రకాల రుచుల్లో భక్ష్యములు తినదగిన గారెలు బూరెలు మొదలైనవి నమలదగినవి, భోజ్యములు అన్నం, అందుకే భోజనం అంటారు అన్నాన్ని, భోజ్యం అంటే అన్నం, లేఖ్యంబులు నాకే పచ్చళ్ళు శుభ్రంగా ఇలా కాస్త నరికి రాసుకుందామా, నారింజకాయ కారం నిమ్మకాయ కారం ఇలాంటివన్నీ, లేఖ్యంబులు పానకములు అయిపోయిన శుభ్రంగా చెరుకు పానకం లాంటి పదార్థాలు, మళ్ళీ పానీయాలు పాయసాలు, ముందుగా గల ఓగిరంబులు రకరకాల ఆహారాలు, ఆహారం ప్రకృతి ఓగిరం వికృతి అంటారు. నేను అంగీకరించిన ఓగిరం అచ్చదెలుగు మాట, సుఖంగా ఉంది, దాన్ని వికృతి చేయాల్సిన పనేమీ లేదు, దానికి శాస్త్రం లేదు. ముందుగా గల ఓగిరంబులు సమృద్ధి వెళ్ళగొని వచ్చి సమృద్ధిగా పట్టుకొచ్చారు, మళ్ళీ లోపం చేయలేదు ఊరికే, ఇంతే ఉంది ఇంతే ఉంది అయిపోతుంది అయిపోతుంది అన్నాం. అలా ఇంకేం తింటాం? అయిపోతుంది అయిపోతుంది అంటే అలాగా. అందుకని మొన్నుగా గలవు ఓగిరంబులు ఉండుండ వివిధములను శ్రీనాథుడి యొక్క సరదా చూడండి, ఒక్కొక్కటి రకరకాలు పట్టుకొచ్చారు అంటే ఇక్కడ ఉందండి కీలకం. శ్రీనాథుడి దృష్టి ఎక్కడ ఉంటుందండి? ఉండుండ వివిధములను ఒక్కొక్కటి మళ్ళీ రకరకాలు ఏమిటంటే, ఆనపకాయ ఆవ పెట్టారు. ఇప్పుడు ఆనపకాయ నచ్చింది మనకి, ఆవ నచ్చింది, ఆనపకాయ నచ్చదేమో, ఆనపకాయతో ఆవా నేను తిన్నండి, వంకాయతో ఆవా అంటాడు ఎవడు, అందుకని వాడు కోసం మళ్ళీ వంకాయ ఆవ. ఇది ఉండుండ వివిధములను. మళ్ళీ ఆవ పెట్టిన కూరలో నాలుగు, నువ్వు పొడి పెట్టిన కూరలో నాలుగు, మళ్ళీ పులుసు పచ్చళ్ళలో నాలుగు, అలాగనమాట. వంకాయ పెరుగు పచ్చళ్ళు ఉన్నట్టు మరి ఇంకా రకరకాల పెరుగు పచ్చళ్ళు ఉంటాయి, అవి పెట్టి అవి చేస్తారు ఎవరికి కావాల్సింది వాళ్ళకి. టమోటా పెరుగు పచ్చడి, ఒకళ్ళు వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ నచ్చదు, పెరుగు పచ్చడి ఇష్టం వంకాయ నచ్చదు, అందుకని వారి కోసం టమోటా పెరుగు పచ్చడి, ఇలా రకరకాలు చేసి పట్టుకొచ్చారు. ఇంత తిన్నాడు కానీ సుఖంగా ఉన్నాడు, ఇంత భోజనం చేశాడు కాబట్టి మంచి కావ్యాలు కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శ్రీనాథుడు హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, మరి ఇటువంటి కావ్య శృంగార నైషధం, పల్నాటి వీరచరిత్ర ఎలా రాశారండి? అందుకే పల్నాటి సీమ కడితే ఆయనకి బాధ అయింది, ఎందుకంటే ఇవేమి లేవు అక్కడ. కొల్లాయుంచితి కోకసుట్టితి మహాకుర్పాసముందొడ్గితిన్ వెల్లుల్లిన్ తెలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త ఒడ్డింపగా చల్ల అంబలిద్రావితిన్ రుచులుదు అసంబంచుపోనాడితిన్ తల్లి కన్న రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్. ఎక్కడుందమ్మా పొడుగు చొక్కా ఊడేశారు నాకు, ఓ టోపీ పెట్టారమ్మా, ఓ కోక చుట్టుకున్న పంచమ్మా అది కోకది,
ఓ టోపీ పెట్టారు కొల్లాలాగా, ఓ కోక చుట్టారు, నా పంచికట్టుకునే అవకాశం నాకు లేదు. మహాకూర్పాసం పెద్ద చొక్కా పైనుంచి కిందికి పెద్ద సూటు బూటు అంటే అది వేసేసారు. అక్కడ వాళ్ళ వేషం అలా ఉంటుందన్నమాట. చల్లా అంబలి దావితిన్, ఇప్పుడు మజ్జిగ నీళ్ళు తప్పితే ఏం దొరకలేదమ్మా. వెల్లుల్లి తిలపిష్టం నువ్వుల పిండి వెల్లుల్లి కూడా వేసుకుని తినాల్సి వచ్చింది గతి లేక. అందుకని తల్లి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడు అన్నాడు. రుచులు దోషం పంచు పోనాడు అప్పటికి వెళ్ళాక వైరాగ్యం వచ్చిందిరా, అసలు రుచులు పట్టించుకోనే కదండి పరమాత్మ కనపడేది అని వదిలేసేట అక్కడ. మెట్టవేదాంతం అంటారు దీన్ని, ఎలాగో దొరకట్లేదు కాబట్టి. ఇది ఈ పద్యం శ్రీనాథుడు ఎందుకు చెప్పాడు, మరిచధూళీపాళ్ళు పద్యం ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే అంత భోజన ప్రియుడు కాబట్టి జనప్రియుడైన కవి కాగలిగాడు. భోజన ప్రియుడైన కవి జనప్రియుడైన కవి కూడా అవుతాడు ఖచ్చితంగా. సెలవు.